ఇప్పుడు సమాజంలో సోషల్ మీడియా అనేది చాలా కీలక పాత్ర పోషిస్తోంది రాజకీయాలకు కూడా సోషల్ మీడియా చాలా ఉపయోగపడుతోంది అసలు మెయిన్ మీడియా కంటే అంటే మెయిన్ మీడియా అని అనడానికి కూడా లేదేమో ఒక రకంగా ఇంకా మెయిన్ మీడియా సోషల్ మీడియా ఇంతగా ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు ఇదే మెయిన్ అవుతుంది తప్ప మిగిలిన మెయిన్ అవుతాయా లేదనేది ఇంకా వాళ్ళు ఆలోచించుకోవాలి ఎందుకంటే ఏదైనా ముందు సోషల్ మీడియాలోనే ప్రచారం ముందు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియాలోనే వస్తుంది అది ఏ ప్లాట్ఫామ్ కానివ్వండి సోషల్ మీడియాలో వచ్చిన తర్వాతే ఎలక్ట్రానిక్ మీడియాకి ఆ తర్వాతే ప్రింట్ మీడియాకి వెళ్తుంది అంటే సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది ఒకప్పుడు పరిస్థితులకి ఇప్పుడు పరిస్థితులకి ఓకే రాజకీయ పార్టీలు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తున్నాయి డిజిటల్ మీడియా అనేది ఇప్పుడు ప్రతి రాజకీయ పార్టీకి చాలా ఉపయోగకరంగా మారింది ప్రధానంగా అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీకి ఒకప్పుడు ఎన్నికలకు ముందు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఎంతగా ఈ ప్లాట్ఫామ్స్ ఉపయోగపడ్డాయో జగన్మోహన్ రెడ్డి గారికి సైతం తెలుసు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా అంటే చాలా మార్పులు వచ్చేసింది ఒక రకంగా డిజిటల్ మీడియా వైఎస్ఆర్సిపికి చెందిన డిజిటల్ మీడియా వెనక పడిపోతుందేమో అనేది ఓకే ఇందులో అధికారికంగా నిర్వహించే డిజిటల్ మీడియా ఉంటుంది సోషల్ మీడియా చాలామంది బయట ఔత్సాహికులు ఉంటారు వాళ్ళు కూడా అభిమానంతోటో లేదంటే ఇంకోటో ఇంకోటో వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ అధికారంగా ఉండే అధికారికంగా నిర్వహించే సోషల్ మీడియా ఏదైతే ఉందో వైఎస్ఆర్సిపికి చెందిన అక్కడి నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలా కీలకం కానీ ఆ విషయంలో వైఎస్ఆర్సిపి ఆ వింగ్ డిజిటల్ మీడియా వింగ్ ఏదైతే ఉందో అది ఈ మధ్యన వెనకబడిపోయిందా అనేది ప్రధానంగా అందుతున్న జరుగు కనిపిస్తున్న చాలా స్పష్టంగా కనిపిస్తున్న అంశం అయితే ఇది మరి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళిందో లేదో కీలక నేతలకు తెలుసో లేదో ఏదైనా ఒక ప్రత్యక్ష ప్రసారాలు ఇచ్చినప్పుడు ఇంతకుముందు డిజిటల్ మీడియా వింగ్ ఇమ్మీడియట్గా వచ్చేది ఆ వైఎస్ఆర్సీపీ ఆ వైఎస్ఆర్సిపి వై ఆ పార్టీకి సంబంధించిన పేజీల్లోనే ఎక్కడో వచ్చేవి ఇమీడియట్గా అది సోషల్ మీడియా అంతా వైరల్ అవ్వేవి డిజిటల్ మీడియా అంతా కానీ ఇప్పుడు ఆ లైవ్ అయిపోయిన తర్వాత ఏ రెండు గంటల తర్వాత మూడు గంటల తర్వాత దాన్ని ప్రత్యక్ష ప్రసారం కింద పెడుతున్నారు అంటే ఎంత డిలే అవుతుంది ఒకప్పుడు అంత అగ్రెసివ్గా అంత యాక్టివ్గా ఉన్న డిజిటల్ మీడియా వింగు ఇప్పుడు ఎందుకు వీక్ అయిపోయింది అంటే దానివల్ల ఏమవుతుందంటే ప్రధానంగా ఇమీడియట్గా ప్రజల్లోకి వెళ్ళే సమాచారం ఆలస్యం అయిపోతుంది ఇటువంటి ఎందుకు ఆలస్యం అవుతుంది అనే ఎగ్జాంపుల్స్ చాలా చెప్పొచ్చు మొన్న అనిత్ గారి కామెంట్స్ ఉన్నాయి తిరుపతిలో వాళ్ళు వెళ్ళడం వల్ల కరోనా వచ్చింది ఇమీడియట్గాని దానికి వెంటనే వైసీపీ నేతలు కూడా స్పందించారు మాట్లాడారు కానీ అక్కడ టీడీపీ చాలా ఫాస్ట్గా పనిచేసింది సో ఆ వీడియో బాగా వైరల్ అయింది ఇక్కడ కౌంటర్ ఇచ్చిన ఏ వైసీపీ నేతల కౌంటర్ ఇచ్చిన వీడియోలు ఏవైతే ఉన్నాయో అవి తర్వాత ఎప్పుడో బయటకు వచ్చినాయి ఈ లోపల అవి వైరల్ అయిపోయింది కాబట్టి ఈ సమాచారం ప్రజల్లోకి వెళ్ళలేదు ప్రజలకు అందలేదు అంటే ఇటువంటి చాలానే ఉంటాయి మనం కూడా అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టారు అంబటి రాంబాబు గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు అవి ఎప్పుడో మధ్యాహ్నం ఒంటి గంట రెండు గంటలు నాలుగు గంటలకు అనుకుంటున్నాను సారీ ప్రెస్ మీట్ జరిగితే సాయంత్రం ఏడు గంటలకు మళ్ళీ అదే అధికారిక డిజిటల్ మీడియా వింగ్ ఏదైతే ఉందో అందులో అప్పుడు ప్రత్యక్ష ప్రసారం పెట్టారు ఈ లోపల మొత్తం అంతా దానికి కౌంటర్ ఇవ్వడం అయిపోయింది తెలుగుదేశం పార్టీ నేతలు ఆ కౌంటర్లు బాగా ప్రచారం అయ్యాయి అంటే టీడీపీ వింగ్ ఒక రకంగా డిజిటల్ మీడియా వింగ్ చాలా యాక్టివ్గా పనిచేస్తుంది ఒకసారి చూసుకుంటే తెలుగుదేశం పార్టీ అఫీషియల్ పేజ్ చూసుకుంటే ఎంత యాక్టివ్గా ఉంటుందో వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజ్ చూసుకుంటే ఎంత ఇన్యాక్టివ్గా ఉన్నారో చాలా స్పష్టంగా అర్థమవుతుంది వాళ్ళు పెట్టే ప్రెస్ మీట్లో లైవ్ ఇమీడియట్గా వచ్చేస్తూ ఉంటాయి కానీ వీళ్ళని మాత్రం అంత ఎక్విప్మెంట్ ఉండి అంత టెక్నాలజీ ఉండి అంత డిజిటల్ మీడియాలో ఒకప్పుడు అంత అగ్రెసివ్గా పనిచేసిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు మరి వెనకబడిపోయి ఏదో చిన్న చిన్న ఫోటోలకి గ్రాఫిక్స్ చేసుకునే ఫోటోలకే పరిమితం అవుతున్నారు అనేది ఒక్కసారి అంటే పార్టీకి భారీ డ్యామేజ్ పడకముందే జాగ్రత్త పడితే బెటరు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో చాలామంది అంశాన్ని తెర మీద తీసుకొస్తున్నారు అంటే చాలా వెబ్సైట్స్లో కూడా దీనికి సంబంధించి కొన్ని వార్తలు కూడా రాశారు ఎందుకంటే సామాజిక మా సామాజిక మాధ్యమం అనేది ఇప్పుడు ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలుసు పైగా వైసీపీకి ఎంతగా సహకరిస్తుందో అందరికీ తెలుసు అంటే అంతగా సహకరించే ఆ సామాజిక మాధ్యమాలని ఎందుకు పాడు చేసుకోవడం ఎందుకు నిర్లక్ష్యం అక్కడ కారణం ఏంటి ఇప్పటికే ఆ వైఎస్ఆర్సీపీ అఫీషియల్ అని తర్వాత మన వైఎస్ఆర్సీపీ టీవీ అని ఏదో మార్చారు మళ్ళీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ లైబ్రరీని పెట్టారు పని అందులోనైనా సక్రమంగా వస్తున్నాయా అంటే ఎప్పుడుకో నిన్న జరిగింది ఇవాళ ఇవాళ జరిగింది రేపు అని మరి అంత ఆలస్యం ఎందుకు అంటే ఒక లైబ్రరీ కింద మాత్రమే వాడుకోవాలనుకుంటున్నారా ఆ సమాచారం ప్రజలకి అందించాలా అవసరం లేదా లేదంటే కొన్ని ఛానళ్ళకే పరిమితం అయితే సరిపోతుందా అనేది అంటే పెట్టేవాళ్ళు ఎలాగా పెడుతున్నారు అప్లోడ్ చేసేవాళ్ళు ఎలాగా అప్లోడ్ చేస్తున్నారు కానీ ఎందుకు సోషల్ మీడియా పరంగా వైఎస్ఆర్సిపి ఇంత అయిపోతుంది అనేది ఒకసారి చెక్ చేసుకోకపోతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయి అనేది కూడా ఇప్పుడు ప్రధానంగా కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి